ఒక్కొక్కడికి 2 లక్షలు, 5 ఏళ్లలో 40,000 పడినట్టు అది. అవును, అంటే 2 లక్షలు అలా క్యాష్ వెళ్ళిపోయింది. అవును అవును, అది హైయెస్ట్ 10 లక్షలు, మినిమం 1 లక్ష రూపాయలు. ఆ డబ్బులు రుణమాఫీ చేసేసాడు. అంటే 2019 ముందు తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లలో రుణమాఫీ చేసాడు, విత్ వడ్డీ కూడా కట్టేశాడు. కాబట్టి అట్లాంటి అది ఉంచుతాడా లేదా ఈసారి ఆ రుణమాఫీ అనేది చూడాలి. అదే నేను అనుకుంటున్నాను తప్పించి మిగతా పెద్ద మార్పులు ఉంటాయి. అదే అది చేశాడు క్రింద సార్, ఈ దఫా అది అంటాడా? దాని బదులు రైతు రుణమాఫీ చెప్పచ్చు, 5 ఏళ్ళు 20,000 ఇస్తానని చెప్పచ్చు. అది కూడా నేను ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయట్లా. జగన్ ది అతని యాటిట్యూడ్ పరంగా చూస్తే ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టుతో దారి రకం. అందరు ఇట్ట అంటున్నారు కాబట్టి అది చేయడు అతను. అందరూ చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీ చేస్తాన్నాడు, మొన్న అతను చేశాడా ఎవరు? రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు ఈ కర్ణాటక ఇంతవరకు చేయలేదు, మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేయలేదు. ఇప్పుడు ఎంత కావాలి? కనీసం ఇవాళ చూస్తే 50,000 కోట్లు ఎంత చేయాలట. 50,000 కోట్లు రుణమాఫీ యాడ్ చేయగలుగుతాడు ఇతను? అదే కదా, దాని బదులు ఆ పెట్టుబడి సాయం పెంచేటటువంటిది ఏదో చేయాలి. అంత భారం మీద వేసుకున్న లేకపోయినా ప్రజలకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి 5 ఏళ్ళు మళ్ళీ అధికారం ఇచ్చినందుకు. గిఫ్ట్ అట్లాంటి గిఫ్ట్ మెంటాలిటీ క్రింద సార్ వచ్చాడు అధికారులు. ఈసారి ఆ రూట్ లో వస్తాడని నేను అనుకోవట్లేదు అంటున్నా. చూద్దాం మొత్తానికి.